సమస్తములైన మీ అందరికీ నమస్తుమాలు అర్పిస్తాం. సమస్త జగన్యామకు పరాత్మరుడు ఆది మధ్యాంతరైతుడు జగన్నాథ్ ఆ శ్రీకృష్ణ భగవాన్ దివ్య భారతకు ప్రణవాలు అర్పిస్తూ, మానవ జన్మ అన్నిటికంటే ఉత్కృష్టమైంది అన్నారు ఎందుకు అని రెండు మాట చెప్పిన తర్వాత ఈ ఉగాది గురించి మా రాముడు గారు ఆయన ఉగాది గురించి చక్కటి పద్యాలు రాసుకుని అన్నారు. ఎందుకంటే అన్నిటికంటే 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టమైంది అన్నారు ఎందుకు? భగాలు వచ్చిందండి. ఆహార నిద్ర పై పైదు రాణి సామాన్య తత్పశ్మిన రారా జ్ఞానం రారా అదికో విశేష జ్ఞానీన హీన పశు సమాన ఆహారము నిద్ర భయం సంతాన కానీ ఇవి సమస్త జీవరాశులు చేస్తున్నాయి మానవులు చేస్తున్నాం. దాంట్లో ఒక పదం ఏం లేదు. అయితే మానవుకి ఏమిటంటే ఒక తెలివి అనేది ఒకటి గొప్పది ఉన్నది. ఆ జ్ఞానం అనేది లేకపోతే పశువుతో సమానమే. మరి ఇంకోటి ఏమిటంటే తప్పు ఒప్పు తెలివి తగు పరిజ్ఞానము దైవించినట్టి దండివరము. మానవులకి కానీ మరి దేనికి లేదు. తప్పు ఒప్పు తెలుసుకునేటువంటి పరిజ్ఞానం మానవునికి ఇచ్చాడు భగవంతుడు. ఇది ఏ జీవరాశులు లేదు. అందుకనే తప్పు ఒప్పు తెలిసి తజ్ఞానం అంటే నువ్వు తప్పు చేయదగదు తగదు నీకు. అంటే తప్పు తెలిసిన దాన్ని నువ్వు చేయకు, అది చాలు నీ జన్మం. అంటే మానవుడు ప్రతి చేసినప్పుడు కూడా తప్పు అంతరాత్మ అనేది మానవుకి అంతరాత్మ అనేది ప్రతి మానవుడు దైవం. అయితే అది ప్రతి మంచిది చెప్పి హెచ్చరిస్తుంది మానవుకి. దొంగతనం చేసేటప్పుడు వారికి కూడా హెచ్చరిస్తుంది ఇది దొంగతనం సుమాచేరిగా ఉంటుంది కానీ దాన్ని అతిక్రమించేసేస్తాడు. అందుకని ఒక ఆయన జన్మ పడ్డాడు 10 సంవత్సరాల సదాయింది. సదాయిన తర్వాత ఆ 2 రోజులు ఎక్కువ గడిచారట జడ్జి విడుదల చేసి అప్పుడున్నాడట. అయ్యో 2 రోజుల క్రితమే నేను విడుదల చేసేటుంది, చాలా తప్పైపోయింది నాది క్షమించు అంటున్నాడట. వాడుంటాడు అయ్యో సార్ మీరేది బాధపడుతున్నారు నేను మళ్ళీ వస్తాను కదా ఈ 2 రోజులు ఆ వచ్చే రెక్కలో గారు తోటి సార్ అన్నాను. అది మానవ లక్షణం. అందుకని అసలు మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే 4 చతుర్థ పురుషార్థ చతుష్టయం ధర్మార్థ కామ మోక్షమైన చతుర్థార్థ పురుషార్థాన్ని సాధించడానికి ఇచ్చారు భగవంతుడు. అంటే ధర్మంతో అర్థాన్ని ఆర్జించు కామంతో మోక్షాన్ని పొందు అన్నారు. అంటే మానవుడికి ఇంటిమాలను ఏం చేశాడట్రా 4 ఏంటి ధర్మము అర్థము కామము మోక్షం. మొదటి తుంగలో వచ్చాడు అధర్మం, తర్వాత మళ్ళా అర్థం పట్టుకున్నాడు, తర్వాత కామం, చివరికి కూడా అది అది నాకు అక్కర్లేదు అంటున్నాడు. కనుక ఈ ధర్మార్థ మోక్షమనే వేదము నిర్ణయిస్తుంది మానవుడికి. కనుక మనం సాధ్యమైనంత వరకు మనం తప్పు తెలిసినప్పుడు చేయకూడదు. అందుకనే ఒక ఆయన అన్నారు వరాహ సత్యం అని రాశారు. వరాహం అనేది పంది, ఆ పంది గురించి రాశారు ఏంటి తప్పును సేయుటెవ్వరికి తప్పదులో తప్పదు కావున లోకమందునని తప్పు ప్రతివాదం చేస్తారట. తప్పుని రింగి మానవుడు తప్పక మానక పూనుకోవాలి. తప్పు తెలిసినప్పుడు దాన్ని మానుకోవాలి. తప్పుని రింగి అదే తప్పును చేయుట పంకమంతుని ఎప్పటికంటే ఈతుట ఓవరాకమా అంటే తప్పు తెలిసి మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నామంటే పంది పుడుదలో పొందినట్టు అన్నాడు. కనుక మనం తప్పు తెలిసినప్పుడు తప్పు తెలుసుకుంటా మన జీవితాన్ని పవిత్రంగా జీవితం గడుపుకోవడం ఉంటుంది. అంటే అందుకనే వారణ్యంలో శవం కనపడ్డది 2 రెక్కలకు కనపడితే ఆ ఒక శవం ఒక రక్క అన్నదట ఒకటి తిరబోతుంది దాన్ని అస్తౌ ధాడ విమర్జితో శృతి పుటవు కీర్తన కర్ణిత నేత్రౌ సజ్జన వీక్షణీయ ఆడవున్న తీర్థం గతౌ అన్యాయార్జిత విత్త పూర్ణ ఉదరం గర్వేణ తుంగం శిర వేరే జంబుక ముంచ ముంచ సహస నీచస్య నిత్యం వపు. ఓ నక్క ఓ మిత్రమా నీవు దాన్ని తిరబోతున్నావా? లేదు లేదు అస్తౌ ధాడ విమర్జితు వాడి చేతులతో ఒక వయసేవరికి దాని అస్తౌ ధాడ విమర్జితం శృతి పుటవు కీర్తన ఇప్పుడైనా చివరితో భగవంతుడు ముచ్చట పెట్టేది నేత్రం సజ్జన విషయ కళ్ళతోటి ఎప్పుడైనా మహాత్ములు దైవాన్ని దర్శించలే నేత్రం సజ్జన విషయ ముఖం
పాదముడ తీర్థం కథం పాదాలతో ఏ పుణ్య తీర్థాల గుడి కనుక ఆ శరీరాన్ని ఒప్పుడు మహాభాగం ఇప్పుడు చూసుమా ఈ సెకండ్ నీకు నష్ట ప్రాప్తిస్తుంది అని చెప్పేదట. అందుకని మనం పవిత్రంగా కట్టుకోవాలి. అయితే ఇక తర్వాత ఇప్పుడు చెప్పేది సమయం కూడా అది చాలా గుర్తులేదు కదా. ఇది శార్వణ్యాల సమర్థం. నీవు వచ్చిపోయి నీవు వచ్చిపోయి నేటికి పది 97 ఈ సంవత్సరముగా ఇప్పుడు 69 59 సంవత్సరాలకు వచ్చింది. ఏది శార్వణ్యాల సార్వరీవు నకల సకల జనసమ్మత సంగు సార్వరీవు సకల జనసమ్మతంగు ఓ శార్వణ్యాల సంవత్సరా అందరికి సంతోషాన్ని పంచు నూతనాతి నీకు చేతు ప్రణతి. అప్పటికిప్పటికెన్నో 60 అప్పటికిప్పటికెన్నో గొప్పగా పొన్ను కలిగే పుంగిణిడు ఓనను చెప్పగన అతల మాటలు రెప్పన వాచకలు చూడు ఈరంజింత. అంటే అప్పటికిప్పటి ఎన్నో కొత్త కొత్త కలిగినాయి. నూతన నూతన రోగము లేకెంచెను కలియుగా అని ఏమని తెలుపను వీధిల్లిని ప్రజలెళ్ళను వీధిల్లిని వైద్యులెళ్ళను బీభత్సలను కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. తర్వాత సాప్తమును ఎచ్చనికి పురు శాప్తమందు మనుషులలో సాప్తరిచ్చను ధర్మమును ద్రోయ కడరాక తాగుకొనియే అత్తని సర్వదా పరామాత్తమయ్యే కామని ముఖ్యమై మగుచు ప్రఖ్యాతి చెంది మోక్షమనమాట అగ్ని ఇళ్ళ మూట అయ్యే. మళ్ళీ అప్పటికిప్పటికి చాలా మంది మారెను దేశముల్ ప్రభుత మారుచును నేను జీవనమ్మును మారెను వేష భాషలను మారెను విద్యను చెప్పు పద్ధతులు మారెను తిండ తిప్పలను మారెను నా మారెను మాతల మాతనొక్కటే మారెను వయ్య దానినిక మార్చడు దాతయు కుడటి సార్వరి. అంటే అన్ని మారే కానీ మన తలవ్రత మారుతుంది అది బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. ధరడు పెరుగునడి ధరడు పెరుగునడి ఎరిగి ధరడు పెరుగునడి ఎరిగిని మరుక్షణము సరుకులెల్ల మరుగున పడి ధరలు పెరుగుతున్నాయంటే ఆ వ్యాపారస్తులు అవన్నీ సరుకులు దాచిపెడతారట. దొరుకు నల్ల బజారున దొరికిన రెట్టింపు ధరకు దొరుకులు ఏమో స్థానిక దురాచారం ఆప్తవర్గము మధ్య ఆప్యాయతలు ప్రేమ ఆప్తవర్గము మధ్య ఆప్యాయతలు ప్రేమ అనురాగములు అడుగడ్డరయ్య సంతతి వదల ముసలి తల్లిదండ్రులు సంతతి వదల ముసలి తల్లిదండ్రులు వృద్ధాశ్రమములు ఆశ్రయించిరయ్య నిత్యావసర వస్తునికి రమ్మను ధరలు నాటికి పెరిగి నిన్నయ్య విద్యార్జనము గావించట కొరకు లక్షల కూడా చాలవయ్యా మల్ల పువ్వెత్తుగల పెడి పిల్లలైనా మల్ల పువ్వెత్తుగల పడి పిల్లలైనా మోయవరయ్య పండెడు పుస్తకములు ఆ కోడి ఇంత ఉంటాడు అని చెప్తే